నీ ఒంటి మీద ఒక్క దెబ్బైనా పడలేదు కదా, కాబట్టి నువ్వెన్నైనా మాట్లాడతావు. ఒక్క కొరడా దెబ్బ తింటే తెలుస్తుంది. అవును మమ్మీ, ఆ కొరడా దెబ్బలు అమ్మో చాలా హారబుల్ గా ఉంటాయి. ఆ దెబ్బలు ఎలా ఉంటాయో నీకెలా తెలుసే? నువ్వు తిన్నావా? చచ్చా, నేనెందుకు తింటాను? ఆ రోజు జానికత్తేని కొట్టినప్పుడు నాకు ఆ కొరడ కొన్ని తగిలింది కదా, ఆ ఆమంటే గుర్తొచ్చి చెప్తున్నావు. ఆ ఎడ్జు తగిలితేనే అలా ఉంటే ఇంకా ఫుల్ బాడీ మీద ఫుల్ ఫ్లెజ్డ్ గా తగిలితే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకో మమ్మీ. మీ మమ్మీ ఏం ఆలోచిస్తుంది? నన్ను భయపడి బావగారని నేను పిలిచావని దెప్పుతుంది. కానీ మీ అమ్మ ఏం చేసింది? వాడు కొరడాతో ఒక దెబ్బ కూడా కొట్టకుండానే అమయ్యని పిలిచింది. అది నన్ను కొడతాడన్న భయంతో కాదు, నిన్ను కొట్టి చంపేస్తాడేమో అన్న బాధతో తప్పక పిలిచాను. Yes, Dad. అది మమ్మీకి నీ మీదున్న లవ్. అమ్మగారు, మీలో మీరు ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. ముందు అయ్యగారి కోసం డాక్టర్ని పిలిపించండి. అసలే పాపం, బతికున్న కోడిని డైరెక్ట్ ఈకలు పీకేసి నిప్పుల మీద పడేసినట్టు ఎంత ఎర్రగా కమిలిపోయిందో ఒళ్ళంతా. పాపం ఆ చిన్నయ్య గారు, ఇన్నేళ్లుగా మీరు ఆయన కొట్టిందంతా కలిపి ఈరోజు వడ్డీతో సహా కొట్టేసినట్టున్నారు. అంటే ఏంట్రా, వాడు అసలు మళ్ళీ తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నావా? అయ్యయ్యో, ఆ అసలు చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది కదండి, అదంతా ఒక్కరోజులో తిరిగి ఇవ్వడం మొదలు పెడితే పదో వంతు పూర్తయ్యేలోపు ప్రాణం పోతుంది. ఏం నోరు ముయ్యడమో ఏమో, మీరిక్కడ నన్ను నోరు ముయ్యి అంటున్నారు గాని అక్కడ చిన్నయ్య గారు, అరే సతీ, ఇక నుంచి నువ్వు నేను చెప్పిందే చెయ్యాలి అంటున్నా మీరెవ్వరూ ఏం మాట్లాడడం లేదు. కాబట్టి ఇక నేను ఆయన ఏది చెప్తే అదే చెయ్యాలనుకుంటా. ఏ సతీ, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే చంపేస్తాను. ముందు వెన్న తీసుకొచ్చి మహేంద్రకి రాయ్. అలాగేనమ్మా, వెళ్ళు. మమ్మీ, నువ్వు సత్యని ఈజీగా భయపెట్టేసి పని చేయించుకోగలుగుతున్నావు, కానీ నాకెందుకో సత్య చెప్పేది నిజమవుతుందేమో అని భయంగా ఉంది మమ్మీ. మనమందరం మావయ్య మాట వినాల్సి వస్తుందని, ఆ గంజి తాగాల్సి వస్తుందని. లేదంటే హంటర్తో దెబ్బలు తినాల్సి వస్తుందేమోనని. కాదంటే ఇంట్లోంచి వెళ్ళిపోమంటే బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుందేమోనని. అంతేనమ్మా, బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయని ప్రతిసారి రుజువు అవుతూనే ఉంది. కాలం ఇంతకాలం మీకు అవకాశం ఇచ్చింది, మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా వాళ్ల మీద పడి రెచ్చిపోయారు. ఇప్పుడు కాలం వాళ్ల పక్కన నిలబడింది, వాళ్ళిప్పుడు మీరు చేసిన ప్రతి పనికి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తారు. సినిమాలో ఫస్ట్ హాఫ్లో విలన్ రెచ్చిపోతే సెకండ్ హాఫ్లో హీరో రెచ్చిపోతాడు, చివరికి హీరోనే గెలుస్తాడు. రే సత్తి. అమ్మగారు, నేను మీ గురించి చెప్పట్లేదమ్మా, మామూలుగా అంటే చాలా మామూలుగా జరిగేదే చెప్తున్నాను. రే, నోరు మూసుకొని చెప్పింది మాత్రమే చెయ్యి, లేదంటే తోలొలిచేస్తాను. రా. నేనేం చెయ్యలేను కాబట్టి నా మీద చూపిస్తారు ప్రతాపం, కానీ వాళ్ళనేం చెయ్యలేరు. భరించలేకపోతున్నానరా.
బేబీ, కంగారు పడకు బేబీ. నేను వాళ్ళంత చూస్తాను. ఆ పిచ్చోడు చెప్పింది ఏదీ జరగనివ్వను. వాళ్ళు మనల్ని బయటికి పంపించడం కాదు, నేనే వాళ్ళని బయటికి పంపించే ప్లాన్ చేస్తాను. బాగా కొట్టారు. మళ్ళీ ఇంకోసారి ఎవరి మీద నా చెయ్యెత్తాలంటే సుస్సు పోసుకోవాలి. నీకు ఎలాగే జరగాలి? ఈ విషయం దుర్గకు తెలిస్తే ఏముంటుందో నాకు తెలియడం లేదు. ఎందుకత్తే అంత కంగారు పడుతున్నావు? ఎందుకంటే వెంటమ్మా, మహేంద్ర ఆఫీసు మా ఆఫీస్ అవ్వడం, అందులో ఆ మహేంద్ర ఉండడం, మళ్ళీ వాళ్ళతో సువర్ణ కలవడం, ఇదంతా దుర్గకి తెలియకపోతే ఎలాగా? పైగా మురారి సువర్ణ మీద కోపం తీర్చుకోవడానికి ఆఫీస్కి వెళ్తున్నాడు. అందుకే దుర్గకి చెప్పేంత వరకు నాకు నిద్ర పట్టదు అంతి. నువ్వు ఫోన్ చేసి చెప్పమంటే ఇంకా చెప్పడం లేదు. చెప్తానులే అత్తయ్య. చెప్తానండం కాదు, ఇప్పుడు చెప్పాలి. ముందు ఫోన్ చెయ్యి. ఓకే అత్తయ్య, చేస్తాను. సౌందర్య, ఇదిగో నువ్వు అక్కడ కూర్చో. కూర్చోనమ్మా. జానకి, మనం ఇద్దరు ఇక్కడ కూర్చుందాం. దా కూర్చో. గోదావరి, నీళ్ళు పోయి. మీరు కూర్చోండి. సత్తి పెట్టు, అన్ని పెట్టు అందరికి. గోదావరి, నాన్న దగ్గర ఫోన్ తీసుకొని మా అందరిని ఫోటో తీ. ఫోటోలా? ఫోటోలు ఎందుకండి? ఎందుకేంటి జానకి, మహేంద్ర వాళ్ళు మాటి మాటికి తిన్నప్పుడల్లా తీసుకునేవాళ్ళు కదా. మనం జీవితంలో మొదటిసారి ఇంత దజ్జగా కూర్చొని అందరం కలిసి ఫోన్ చేస్తున్నాం. మరి ఇదొక పండగ లాంటిది కదా, కానీ జీవితాంతం గుర్తుండాలి అంటే ఫోటో తీయాలి. అమ్మ జానకి, నా కొడుకు అమాయకత్వంతో చెప్పిన పచ్చి నిజం చెప్పాడమ్మా. వాడు పుట్టి బుద్ధిని గాక అమ్మలేదు. కాబట్టి అమ్మ చేతో గోరుముద్ర కూడా తినలేదమ్మా. నాన్న ఉన్న వ్యాపారాల్లో బిజీగా ఉండేవాడమ్మా. కాబట్టి నాన్నతో కూడా ఏనాడో కలిసి వాడు భోజనం చేసి ఎరగడమ్మా. పెళ్ళయ్యాక పెళ్ళాంతో కలిసి ఆ కింద కూర్చుని గంజి తాగాడు తప్ప ఒక్కరోజు కూడా తన వాళ్ళందరితో కలిసి కూర్చుని తృప్తిగా భోజనం చేసింది లేదు కదమ్మా. అందరూ ఉన్న ఏకాకి జీవితం అమ్మా నా కొడుకుది. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? జానకి, నువ్వు బాగా తిను. ఏమండి ఏమండి,
ఇదేంటి మురారి గొంతులా ఉంది? అరే సతీ అయ్యా, ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. అలాగే అయ్యా. ఎవరండి? నా పేరు మురారి. నేను మహేంద్ర గారిని కలవడానికి వచ్చాను. మురారి ఇక్కడికి వచ్చాడంటే, నన్ను ఇక్కడ చూశాడంటే వెంటనే అమ్మ అనేస్తాడు. మహేంద్ర ఆవిడెవరు అని అడుగుతాడు. వీడేమో మురారి ఈవిడా మా అమ్మ అంటాడు. వీళ్ళు జానకి అంటారు. ఆ తర్వాత మొత్తం మ్యాటర్ అంతా ఒకటే బయటకు వచ్చేస్తుంది. వెంటనే మహేంద్ర విశాలక్షకి బలం వచ్చేస్తుంది. ఈ ఇంటి పరిస్థితి మొదటికి వచ్చేస్తుంది. అలా జరగకూడదు, జరగకూడదు. మురారికి నేను కనపడకూడదు. జానకి, భోజనం మధ్యలో లెక్కకూడదు, కూర్చో. అయ్యో తిను. అది నాకు కొంచెం కూరలో ఉప్పు తక్కువ అనిపిస్తోందండి, వెళ్ళి తెచ్చుకుంటాను. జానకి, దానికి నువ్వు వెళ్ళటం ఎందుకమ్మా? గోదావరి నువ్వు వెళ్ళి తీసురా. మామయ్య, గోదావరి కాదు, నేనే వెళ్ళాలి. జానకి నువ్వెందుకు వెళ్ళటం? అయ్యో ఏమండి, నాకు కూరలు. అయ్యగారు, ఎవరు మురారి అంటండి? మహేంద్ర గారి కోసం వచ్చారు. ఇందుకే నేను వెళ్తానంది, మీరేమో వెళ్ళనివ్వడం లేదు, ఇక్కడే ఉండమంటున్నారు. ఇగో ఈ అబ్బాయే మురారి, ఈ మధ్య మన ఆఫీసులో ఉద్యోగంలో చేరాడు. నమస్తే అండి. నమస్తే. నమస్తే బాబు మురారి. మహేంద్ర వాళ్ళు ఇంట్లో లేరు బాబు, ఆఫీసుకు వచ్చి కలుస్తాలే. నువ్వు ఆఫీస్కి వెళ్ళమ్మా. అదేంటండి వాళ్ళ ఇంట్లో లేకపోవడం ఏంటి? వంటికి తగిలిన దెబ్బలు ఇంకా తగ్గలేదని చెప్పి గదిలోనే నొప్పులు పడుతూ ఉన్నారు కదా. అవునా, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా? మరి పొద్దున్నే వాళ్ళు బయటికి వెళ్ళినట్టు గోదా నాతో చెప్పిందే. అయ్యగారు, అది నేను చూశాను, వాళ్ళు బయటికి వెళ్ళడం నేను చూశాను. అసలే వాళ్ళు బయటికి వెళ్ళారో ఇంట్లో ఉన్నారో ఆఫీసుకు వస్తారుగా బాబు, అక్కడే చూసుకో బాబు ఆఫీస్ పనులు. అయ్యో పెద్దయ్య గారు, మహేంద్ర గారికి ఒళ్ళంతా వాచిపోతే ఆఫీస్కి ఎలా వెళ్తారండి? అందుకే ఈయనింటికి రమ్మనుంటారు. సత్తి నీకు తెలియదురా. అన్నా, అబ్బాయిని మహేంద్ర ఇంటికి రమ్మంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళమంటావిటి? అందులోను ఆ అబ్బాయి మనమందరం కలిసి భోంచేస్తున్న టైంకి వచ్చాడు కదా, మరి మనతో కలిసి భోంచేయమని చెప్పాలి కదా నువ్వు. అయ్యో చిన్నయ్య గారు, భోజనమా? తెలియని వ్యక్తికి భోజనం ఏంటి? గోదావరి తప్పు, అలా అనకూడదు. మనం భోంచేసే టైంకి మన ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళకి భోజనం పెట్టే పంపించాలని జానకి నాతో చెప్తూ ఉండేది. ఏ జానకి, నువ్వు చెప్పావు కదా. మంచి చేస్తే చెడు ఎదురవటం అంటే ఇదేనేమో. గోదావరి, అలా ఎవరికైనా భోజనం పెడితే బోళ్ళంత పుణ్యం వస్తుందని కూడా చెప్పింది. ఏ జానకి, జానకి అలా చెప్పిందా మీకు? చెప్తారండి, జానకమ్మ గారి మనసు అలాంటిది. ఇదిగో బాబు మురారి, నువ్వు బ్యాగ్ ఆ సోఫాలో పెట్టేసి మాతో కలిసి భోంచేదు గాని రా. నాకేమొద్దండి, నేను ఆల్రెడీ టిఫిన్ చేసే వచ్చాను. టిఫిన్ చేయడం అంటే అది పొద్దున్నెప్పుడో చేస్తారు, ఇప్పుడు మధ్యాహ్నం అయింది కదా, మరి నువ్వు ఇప్పుడు అన్నం తినవా? రా 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 రా. ఇప్పుడేం వద్దండి.
కొత్త చోటు కదా, బాబుకి మొహమాటం ఎక్కువ అనుకుంటానండి అయ్యగారు. మీరెందుకు ఇబ్బంది పెడతారు? మొహమాటవా? అదేంటి, అన్నం దగ్గర ఎవరైనా మొహమాట పడతారా? నువ్వు భలేవాడివే మురారి, నువ్వురా రా. అది అవును బాబు, ఇక్కడ ఉన్నవాళ్ళంతా చాలా మంచివాళ్ళు. ఇదిగో ఈయన హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఈ ఇంటి యజమాని. మా పెద్దయ్య గారు, ఈయన కళ్యాణరాముడు. మా చిన్నయ్య గారు, ఇప్పుడే ఈయన ఇంటికి యజమాని అయ్యారు. ఈవిడ జానకమ్మ గారు, మా చిన్నయ్య గారి భార్య గారు. ఇకపోతే ఈవిడ అబ్బాయి వచ్చింది ఆఫీసు పని మీద. మనందరి పరిచయాల కోసం కాదు, మన ఇంట్లో భోజనం కోసం కూడా కాదు. నాన్నా, నువ్వు అలా అనుకో, నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను కదా. మరి ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పట్టకుండా ఎలా పంపిస్తాను? మురారి, అయ్యో వద్దండి, నాకిప్పుడు ఆకలిగా కూడా లేదు. అరే ఫోన్ చేయమంటే వద్దంటావేంటి? దానికి చూడీ అబ్బాయి ఫోన్ చేయడంట, నువ్వన్నా చెప్పొచ్చు కదా తినమని. అయినా నువ్వేంటి ఇలా కదలకుండా కూర్చున్నావు? మురారి నేను పిలుస్తుంటే అతను రాను అంటే నువ్వేం మాట్లాడువేంటి? పిలు జానకి. అయ్యో నా గొంతు వింటే మురారి గుర్తు పట్టేస్తాడే, ఏం చేయాలి? జానకి పిలు. పిలుస్తున్నా బాబు. ఆయన పిలుస్తుంటే రానంటావేంటి? రా బాబు రా. అదేంటమ్మా ఉన్నట్టుండి గొంత అలా మారిపోయింది? గొంతు పట్టేసింది సౌందర్య, మాట రావట్లేదు. అది సరేనమ్మా, నాన్న తన్ని భోజనానికి పిలుస్తుంటే నువ్వు ఇటు తిరిగి మాట్లాడుతున్నావేంటి? అటు తిరిగి పిలు. నేను మిమ్మల్ని అమ్మా అని పిలుస్తాను మేడం, ప్లీజ్ మేడం. నువ్వు నాకంటే పెద్దోడివి, నన్ను అమ్మ అని పిలుస్తావా? అబ్బే మీరు అలాంటి ఆలోచనలేం పెట్టుకోకండి, నాకు మిమ్మల్ని అమ్మా అని పిలవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. నీకేంట్రా ఇబ్బంది? ఇబ్బంది ఉంటే గింటే నాకుంటుంది. కానీ మేడం మీరు అస్సలు ఇబ్బంది పడద్దు, కావాలంటే నేను మీకు కొడుకుగా దత్తత వచ్చేయమన్నా వచ్చేస్తాను. మీరు నన్ను చక్కగా పెంచుకోవచ్చమ్మా. మీ తదనంతరం మీ వ్యాపారాలు ఆస్తులు అన్నింటినీ నేను చూసుకుంటానమ్మా. అమ్మా నువ్వే నాకు నాన్నలా ఉంటావు, నేను నీకు అమ్మనేంట్రా? మేడం నోర్మే, ప్రతి ఒక్క వెధవకి డబ్బంటే ఆశే. కోట్ల ఆస్తి కొట్టేద్దామని వెధవ ప్లాన్లు, డబ్బు కోసం ఎంత కిందకైనా దిగిపోతారు. అయ్యో ఏంటి మేడం ఇది, 1,000 కోట్ల కోసం 100,000 సార్లు ప్లాన్లు వేసి కోటి డ్రామాలు ఆడేవాళ్ళు, దాని గురించి మీరు మాట్లాడకూడదు మేడం. మురారి నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తావా లేదా? మేడం ప్లీజ్ మేడం, నన్ను ఇబ్బంది పెడితే మీకే నష్టం మేడం. మురారి, ఆవిడేమో అమ్మ అని పిలవమంటుంది, నువ్వేమో పిలవనంటున్నావు. నేను పిలుస్తానంటే చెంపలు వాయించేస్తున్నారు. ఏ పిలిస్తే నీకేంటి బాధ? పిలిస్తే చక్కగా ఆవిడకి వారసుడి అవుతావు, కోట్లకు అధిపతి అవుతావు. నాకు కోట్లంటే ఆశ లేదు సార్. నీకు వద్దైతే నాకు ఇచ్చేవయ్యా, కాని ఆవిడ అమ్మా అని పిలువు. రంగనాథ్ గారు
మీరు ఊరుకోండి. మేడం మీరు చెప్పండి, నేను చెప్పింది మీకు ఓకే కదా? నో మురారి, నాకు ఓకే కాదు. ఓకే కాదా? రంగనాథ్ గారు పదండి. నేను చెప్పిన ఐడియాలు ఈ మేడంకి ఓకే కాదంట. నేను వెంటనే విశాలాక్షి మేడంకి చెప్పి ఈ ప్రాజెక్ట్కి సువర్ణ గారు రెడ్ సిగ్నల్ ఇచ్చారు, కాబట్టి మీరు దీన్ని విత్డ్రా చేసుకోండి అని చెప్పేస్తాను. దాంతో టోటల్గా నేను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవచ్చు. పదండి. మురారి, నేను ఓకే కాదు అని చెప్పింది నీ ఐడియాల గురించి కాదు, నీ యాటిట్యూడ్ గురించి. నాకు కోపం తెప్పించి నా చేతే ఎలాగైనా నిన్ను నా నుంచి దూరం చేయాలని నువ్వు వేసే ప్లాన్లు నా దగ్గర సాగం. నువ్వు ఏం చేసినా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోలేవు, నా నుంచి దూరం కాలేవు. నాకు నువ్వు చెప్పిన ఐడియాలన్నీ చాలా బాగా నచ్చాయని విశాలాక్షికి చెప్పు. నేను కూడా తనకి ఫోన్ చేసి మాట్లాడతాను. పెళ్ళొచ్చి గుడ్డు నెక్కిరించిందంట, వీడు నాకే నేర్పిస్తున్నాడు. టెన్షనా? ఓ, గాబరా పడుతున్నావా? మొదటి కాన్పు కదా, ప్రతి ఒక్కరికి ఉంటుందా గాబరా? నేను టెన్షన్ పడుతుంది, నాకు డెలివరీ ఎలా అవుతుందా అని కాదత్తయ్యా. మరి 4 రోజుల పాటు నేను ఇంట్లో లేకపోతే నీ పరిస్థితి ఏంటా అని. పిచ్చి పిల్ల, నీ గురించి కూడా మర్చిపోయి నా గురించి కంగారు పడుతున్నావంటే నిజంగా నీది ఎంత గొప్ప మనసమ్మా. అప్పుడు ఏం చేయాలత్తయ్యా? అప్పుడు మీకు తోడెవరుంటారు? నీ కంగారు సరైందే, నువ్వు లేకపోతే ఇక్కడ నేను అడుగు కదపడం కూడా కుదరదు. అవును, ఈ విషయం దుర్గకి చెప్పావా? లేదత్తయ్యా. మరైతే వెంటనే ఫోన్ చేసి చెప్పు, దుర్గా ఏదో ఉపాయం చెప్తుంది. సరే, చేస్తాను. సువర్ణకి జానకి ఎలా ఉంటుందో తెలియనంత వరకు ప్రాబ్లం ఏ ఉండదు మామయ్య. ఇప్పుడిప్పుడే ఇంటిని ఓ దారికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానమ్మా. పరిస్థితులు ఇంకొంచెం చక్కబడే వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటే అంతే చాలమ్మా. ఫోన్ వస్తోంది. అవంతి ఫోన్ చేస్తుందమ్మా, మాట్లాడు. హలో అవంతి. అత్తయ్యా, డాక్టర్ దగ్గరికి వెళ్ళామత్తయ్యా, నాకు 18న డెలివరీ డేట్ ఇచ్చారు. అవునా? గుడ్. మరి హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ అవ్వమన్నారు డాక్టర్? ఉమ్మనీరు తగ్గితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆవిడ 4 రోజుల ముందే జాయిన్ అవ్వు అంది. కానీ ద్వారక ఏమో వారం ముందే జాయిన్ అవ్వు అంటున్నాడు. అవును, వాడు చెప్పిందే కరెక్ట్. కరెక్టే, కానీ ఇక్కడ పెద్ద ప్రాబ్లం అవుతుంది కదత్తయ్యా. ప్రాబ్లం ఏంటి? నేను డెలివరీకి హాస్పిటల్కి వెళ్ళిపోతే ఇక్కడ జానకి అత్తయ్య ఎలా ఉంటుంది? అవంతి, అంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయిపోయి డెలివరీ చేయించేసుకుందాం అనుకుంటున్నావా? మరేం చేయాలత్తయ్యా, నువ్వుంటే నాతో ఉండేదానివి. జానకత్తయ్యా నాతో ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా. అంటే నేను లేకుండానే నువ్వు డెలివరీ చేయించేసుకుంటావా? నువ్వెలా రాగలవత్తయ్యా? ఎందుకు రాలేను? నా ఇంటి తొలి వారసత్వం, ఈ లోకంలోకి వచ్చే తొలి క్షణాల్ని నేనెలా మిస్ చేసుకుంటాను? నువ్వు హాస్పిటల్కి వస్తే అన్ని రోజులు మరి ఆ ఇంట్లో ఎవరుంటారు? నేనక్కడికొస్తే జానకి అక్కడెందుకుంటుంది? నేను నీ దగ్గరున్నన్ని రోజులు జానకి ఇక్కడికొచ్చేస్తుంది. జానకత్తయ్యా అక్కడికొస్తుందా? ఏంటి దుర్గా, నేను అక్కడికి వెళ్ళాలా? అవును జానకి, అవంతి డెలివరీ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత వీలు చూసుకుని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేస్తాను. అంటే నేను మళ్ళీ ఇక్కడికి రావాలా? మరి మీ ఇంటిని పూర్తిగా దారిలో పెట్టద్దా జానకి? ఇప్పుడే నీ భర్తలో కాస్త ధైర్యం మొదలైంది, చదువు మొదలైంది, ఇక అది పూర్తయ్యేదాకా ఏర్పాట్లు చేయాలి. సౌందర్యని కాలేజీకి పంపించాలి, కళ్యాణ్ రాముడు ఆఫీస్లో అడుగు పెట్టాలి, మొత్తం బిజినెస్లన్నీ చూసుకోగలగాలి. ఈ రాబందుల భరతం పట్టి వీళ్ల నేరాలు నిరూపించి జైలుకి పంపించాలి.
ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ చెయ్యాలా వద్దా? చెయ్యాలి చెయ్యాలి. మరి నేను అక్కడే ఉండిపోతే ఇవన్నీ అవుతాయా? కావు. అందుకే కొద్ది రోజులు మన ఎక్కడున్న వాళ్ళం అక్కడికే వచ్చేసి తర్వాత మళ్ళీ నువ్వు అక్కడికి నేను ఇక్కడికి వచ్చేస్తాం, సరేనా? సరే సరే దుర్గా. ఇదిగో నువ్వు ఇలా బాధగా ఉండకూడదు. నేనేం చేసినా నీ సంతోషం కోసమే కదా. అయినా నువ్విప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇక్కడుండి తీరాలి. కానీ కళ్యాణరాముడికి చాలా ధైర్యం వచ్చింది. వీళ్ళందరూ తోకలు చాడిస్తే ఖచ్చితంగా తన కొరడాతో వీళ్ళని కంట్రోల్ చేస్తాడనే నమ్మకం నాకుంది. ఒకవేళ అంతకు మించేదైనా జరిగితే నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. సరే దుర్గా, నువ్వెలా చెప్తే అలా. సరే మరి, ఫోన్ ఒకసారి అవంతికి ఇవ్వు. అవంతి, హాస్పిటల్లో జాయిన్ అయ్యే రోజు నాకు ఫోన్ చేయి, ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే అత్తయ్యా. సరే, ఈ 4 రోజులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి నాకు ఫోన్ చేయండి, నేను వచ్చేస్తాను. అలాగే అత్తయ్యా. ఉంటాను. అయితే జానకి అత్తయ్యా మావయ్య దగ్గరికి వెళ్తుందన్న మాట. చాలా మంచి ఆలోచన చేసావమ్మా. ఇక నుంచి నువ్వు ఇదే జడ వేసుకోవాలి. అలా అయితే బయట వాళ్ళు ఎవరైనా దుర్గ గారిని చూసి ఎవరో కొత్త మనిషి అనుకుని వెళ్ళిపోతారేమో. మామయ్య నువ్వు నోరు ముయ్. వాళ్ళకి ఇష్టమై చేసుకుంటున్నప్పుడు నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు? అయ్యో నక్షత్ర, పాపం రఘురామ్ కనిపించింది చెప్పాడు, దానికి అతన్ని ఎందుకు తిట్టడం? సర్లే కాని బావా, ఎక్కడికో వెళ్ళాలంటున్నావు, ఎక్కడికి? బట్టల షాప్కి. నాకు పుట్టబోయే బుజ్జి దుర్గకి బట్టలు కొనడానికి, ఇంకా కావాల్సినవన్నీ కొనడానికి. అబ్బో, పుట్టక ముందే కూతురు మీద ఎంత ప్రేమో, ముందే అన్ని కొనాలనుకుంటున్నావు. మరి మా అన్నయ్యకి పుట్టబోయేది అమ్మాయి కాదు, మా అమ్మ రూపం. పుడుతుందో లేదో తెలియని ప్రాణం కోసం చాలా కలలు కనేస్తున్నారు. కనండి కనండి, కలలు మాత్రమే కనగలరు, పిల్లల్ని కాదు కదా. సరే అంతి, పద టిఫిన్ చేసి బయలుదేరదాం. అమ్మా, ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోతే ఇక్కడ అత్తయ్య ఒక్కరితే ఉండిపోతుంది. ఏదైనా ఇబ్బంది ఎదురైందంటే అత్తయ్య ఇరుకున పడిపోతుంది. ద్వారక, మనం మనతో పాటు అత్తయ్యని కూడా బట్టల షాప్కి తీసుకెళ్దాం. నేనా? నేనెందుకు అవంతి బట్టల షాప్కి? ఎందుకేంటి అత్తయ్యా, ఈ ఇంట్లో ఎవరికేం కావాలన్నా అన్ని సెలెక్ట్ చేసేది నువ్వే కదా. మరిప్పుడు నీలా పుట్టబోతుందని మేము ఆశలు పెంచుకున్న పాప కోసం బట్టలు కొనడానికి వెళ్తుంటే నువ్వు రావా అత్తయ్యా? అవునమ్మా, నువ్వు కూడా రావాల్సిందే. రండి టిఫిన్ చేద్దాం. పదండి, అన్ని చేసి పెట్టాను, పదండి. రండి. అత్తయ్యా పదండి, టిఫిన్ చేద్దాం. అయ్యో అవంతి, తెలిసి ఇరికించావా తెలియకుండా ఇరికించావా? కొత్త చోటుకి వెళ్తే నేను దొరికిపోతాను, ద్వారక నన్ను కనిపెట్టేస్తాడు. అత్తయ్యా నువ్వు అనవసరంగా ఆలోచించకు, నేను అన్ని ఆలోచించే నేను రమ్మంటున్నాను. ఎలాగో రెడీ అయిపోయావు కదా, నాకు తోడుగా ఉంటా. పద వెళ్దా, పద. ముందు టిఫిన్ చేద్దాం. రారా బట్టల షాప్కి మావయ్యా. బట్టల షాప్కా? ఇప్పుడు ఎవరికి కొనాలి బట్టలు? ఏ, మేమేం చేసినా మీకు చెప్పి చెయ్యాలా? ఏ, ఇంకా చెప్పకూడదు అనుకున్నారా? ఎందుకు చెప్పాలి? అలా ఏం కాదు, ఊరికే తెలుసుకుందామని అడిగిందంతే. అయితే తెలుసుకో, ఇన్నేళ్లుగా మీరు ఈ ఆస్తి మీద అజమాయిషి చేశారు. మా దగ్గర బలవంతంగా లాక్కున్న డబ్బులతో మీ కూతురికి రాజభోగాలు ఏర్పాటు చేశారు. నా కూతురికి నీ కూతురు వాడి పడేసిన ఎంగిలి మెతుకులిచ్చారు. ఇక నుంచి నా కూతురు నిజమైన యువరాణి అవుతుంది. అందుకే ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. అమ్మా, అంటే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నామా అమ్మా? అవునమ్మా. అంటే నేను సిటీ అంతా చూస్తానా, సముద్రం చూస్తానా, షాపులు చూస్తానా, రోడ్లు చూస్తానా? అవునమ్మా, ఇవన్నీ చూస్తావు.
మొత్తం అన్ని చూస్తావు. నీకన్నీ చూపించి అన్నీ కొనిపించి ఇంటికి తీసుకొస్తాను. అన్నీ తిరగాలంటే ఎక్కడ ఏమున్నాయో తెలియాలి కదా. ఎప్పుడు ఊరి మొహం చూడని అడవి మనుషులు పెద్ద సిటీలోకి వస్తే ఎలా ఉంటుందో, మీరు సిటీలోకి వెళ్తే అలా ఉంటుంది. అలా ఏమి ఉండదు, మాకు తెలియపోతే తెలుసుకొని వెళ్తాం. ఏమండి వీళ్ళకి నోటితో ఎందుకు సమాధానం చెప్తున్నారు? మంచితనంగా మాట్లాడితేనే నోటితో సమాధానం చెప్పండి. ఇలా వంకర టింగర్గా మాట్లాడితే కొరడాలతోనే మాట్లాడించండి. అలాగే జానకి, ఇప్పుడు తీసుకొస్తాను. ఏమండి ఆగండి, ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి. వీళ్ల పని పట్టాలని చూస్తే మన పనికి ఆలస్యం అవుతుంది. ఇప్పుడు వద్దులేండి. అయినా వీళ్ళకి తెలియకపోవటానికి ఏముంది, నా కొడుకు కోడలు పక్కన నేనుంటాను విశాలాక్షి. నాకు తెలియంది ఏదీ లేదు ఈ సిటీలో. గోదావరి అమ్మగారు, కార్తి. ఆగు గోదావరి, నాన్న కారు పాతది జానకి, మహేంద్ర వాడుతున్న కారు బాగుంటది, అందులో వెళ్దాం. అలాగేనండి, ఏ కారు అయినా మందే కదా. అది మా కారు, మా డబ్బులతో మేం కొనుక్కున్నది. మీ డబ్బులా? అంటే మీ అమ్మిచ్చిందా? ఎవరు? విశాలాక్షమ్మ నాగేశ్వరా? దాని మొహానికి పెళ్లి కాకముందే కరెక్ట్గా 100 రూపాయల నోటు కూడా చూసుండదమ్మా. మీకు జీవితం ఈ ఇల్లు పెట్టిన భిక్ష. కార్తాళలివ్వండి. మహేంద్ర, తాళాలంటే ఇవ్వు. జానికి అడుగుతుంది కదా. ఆ కీసు ఎక్కడో పెట్టి మర్చిపోయాము. అదేంటయ్య గారు, కార్ కీస్ మీరు ఎప్పుడు జేబులోనే పెట్టుకుంటారు కదా, జేబులోనే ఉన్నాయని చూడండి ఒకసారి. ఏంటి మహేంద్ర, సత్యనాల కోపంగా చూస్తున్నావు? మనం వెళ్ళిపోయాక కొడదాం అనుకుంటున్నారేమో నాన్న. అలా గాని కొట్టావంటే నేను మళ్ళీ కొట్టేస్తాను, జాగ్రత్త. అబ్బే, ఏం లేదు బావగారు, నేను సత్యని ఎందుకు కొడతాను? సత్య అంటే నాకు చాలా ప్రేమ మీలాగే. నటించింది చాలే గాని కీసివ్వు. ఇస్తా ఇస్తా ఇస్తాను. ఎదుగో గోదావరి. పదండి మావయ్య, అందరూ వెళ్దాం పదండి. నువ్వు వాడి చేతిలో తన్నులు తిన్న తర్వాత నీలో భయం పెరిగిపోయింది. వాడు ఏం చెప్పినా దానికి ఊ కొడుతున్నావు. మరి నీలాంటి చేతగాని వాడి మీద ఇలాంటి వెదవులు జోకులు వేయక ఏం చేస్తారు? విశాలాక్షి, ఏ కోపం వచ్చిందా, బాధగా ఉందా? డాడ్, నాకు నిన్ను చూస్తే చాలా షేమ్గా అనిపిస్తోంది. ఎప్పుడు అందరిని భయపెట్టే నా డాడ్ ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఆ థింకర్ దానికి భయపడుతుంటే షేమ్గా అనిపిస్తోంది. స్టాప్ ఇట్.
just to stop it. విశాలాక్షి, మీరు వాడు నన్ను కొట్టింది, నేను భయపడింది మాత్రమే చూస్తున్నారు. కానీ లోపల నేను ఎలా రగిలిపోతున్నానో మీకు కనపడట్లేదు. ఇటురండి, ఇక్కడ కూర్చో. ఇక్కడ అమ్మయ్యా. చెప్పండి మేడం, ఎవరికి డ్రెస్? పుట్టబోయే పాపకి. పుట్టబోయే పాప కంటే పుట్టాక వేసే డ్రెస్సులుంటాయి. అదేనమ్మా, పుట్టాకే వేస్తాం, పుట్టకుండా ఎలా వేస్తాం? అవే చూపించండి. అలాగే మేడం. అవంతి, నువ్వు కూడా కూర్చో. నేను కూర్చుంటాను అత్తయ్య. అది చూపించండి. ఏం చేస్తున్నారు? ఇంతసేపు ఏంట్రా? రా, వచ్చిలా కూర్చో. ఇక్కడే లేదు కదమ్మా. అంటే ఆ పక్కనున్న స్టూల్ లాక్కుని కూర్చోరా, అది కూడా తెలీదు. అదిలోనే హంసపాదం. ఏం జరుగుతుందో ఏంటో, ఇలా ఇరుక్కున్నానేంటి? నేను కూర్చోలే, గాని మీరు ఇక్కడ చూస్తూ ఉండండి, నేను అలా పక్కకు వెళ్ళి చూస్తాను. ఏంటిది ఇలా నిజం? కొంచెం ఉంటే ఇప్పుడే ద్వారకకి నిజం తెలిసిపోయేది. అదే మరి, ఇలా జరుగుతుందని నా భయం. నాకేం తెలుసు, ఇక్కడ చైర్స్ లేవని నువ్వేమో చెప్పలేదు. సారీ అత్తయ్య, ఇందులో తప్పు నాదే. పక్కన చైర్స్ లేవని చెప్పకపోవడం నా తప్పు. ఇదిగో అత్తయ్య, నీ ఎడం పక్కన 20 అడుగుల దూరంలో ద్వారక ఉన్నాడు. పాపకి జుబ్బాలవి చూస్తున్నాడు. ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే సరే. ఇప్పుడు మనం ఉన్న చోటు నుంచి ఎంతెంత పొడవు వెడల్పు ఉన్నాయో చెప్పు, అలాగే ఇక్కడ ఏమేమి ఉన్నాయో కరెక్ట్ గా చెప్పు. అర్థమైంది అత్తయ్య? అర్థమైంది. అసలు ఇలాంటప్పుడు దుర్గ ఇక్కడ ఉంటే బాగుండేది. చక్కగా ఈ పని అయ్యేంతవరకు తనని మీతో పాటు ఉండమని చెప్పి, పని అయిపోగానే నేను మీతో కలిసి ఇంటికి వచ్చేదాన్ని. అలా అయితే ఇప్పుడు అత్తయ్యకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నా. ఆయన తను ఇక్కడికి ఎలా వస్తుంది? ఒకవేళ తను ఇక్కడికి వచ్చినా సమస్యే. మా ఇద్దరిని ఒకే చోట ద్వారక చూసినా, ఇంకెవరైనా చూసినా ఇంకేమైనా ఉందా? అందువల్ల తను అక్కడే ఉండని. వా, ఎంత బాగుంది. ఒక నిమిషం అమ్మా. సరే గోదావరి, జాగ్రత్త. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు. అర్థమైందా? ఏమైంది నాన్న గోదావరికి? వాళ్ళ అమ్మమ్మ మెట్ల మీద నుంచి కింద పడిందట, అందుకనే వెళ్ళిపోమని చెప్పాను. అయ్యో, తనకి డబ్బులు ఏమైనా కావాలేమో మాయ్యా. పంపిస్తానమ్మా. అబ్బబ్బబ్బా, ఎంత పెద్ద షాపు. అమ్మా, తాతయ్య, ఇప్పుడు నాకు ఈ షాప్లోనే బట్టలు కొంటారా? అవునమ్మా, ఇక్కడే కొంటాం. ఏమ్మా, ఈ షాప్ నీకు నచ్చలేదా? నచ్చలేదా అని అడుగుతున్నావేంటమ్మా? నీకు తెలియట్లేదు నేను ఎంత పెద్ద షాప్కి వచ్చానో తెలుసా? నాకింత పెద్ద షాప్లో బట్టలు కొంటారా? పదండి, త్వరగా లోపలికి పదండి. లోపల ఎన్ని బట్టలుంటాయో చూడాలి. సౌందర్య, ఆగు, లోపలికి వెళ్తే తప్పిపోతావు, వెళ్ళిపోకు. మీ అమ్మని తాతని రానివ్వు. సౌందర్య, సౌందర్య, నాన్న జాగ్రత్త. ఏమండి? చూసావమ్మా,
ఎంత అమాయకంగా ఉన్నారో నా కొడుకు నా మనవరాలు. 18 ఏళ్ల పిల్ల జీవితంలో మొదటిసారి ఇల్లు దాటి బయటకొచ్చారు. నిజంగా తనకి ప్రతిదీ అద్భుతంగానే కనబడుతుంది కదా. ఈ అద్భుతాన్ని చూసి సంతోషపడుతున్న తనని చూసి సంతోషపడాలో, ఇన్నేళ్లు ఈ సంతోషాల్ని పొందలేకపోయినందుకు బాధపడాలో తెలియటం లేదమ్మా. ఈ రోజు నుంచి తన జీవితంలో ప్రతి క్షణం ఇంతే ఆనందంగా ఇంతే హృదయంగా గడుస్తుందని సంతోషపడండి మావయ్య. నిజంగా నీలాంటి మనిషి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కూతురుగానో తల్లిగానో చెల్లిగానో అక్కగానో స్నేహితురాలుగానో ఉంటే అందరూ ఎంతో పాజిటివ్ థింకింగ్ తో ఉంటారమ్మా. సరే సరే పదండి, లోపలికి వెళ్తే నిజంగానే వాళ్ళు తప్పిపోతారు. అలాగే పదమ్మా. ఏం కావాలి? బట్టలు. ఎవరికి మేడం? నాకే. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళండి మేడం. ఉండండి, మా అమ్మ నాన్న తాతయ్య అందరూ రావాలి. వాళ్ళు వస్తే పైకి పంపిస్తానులేండి. ఈ లోపల మీరు పైకి వెళ్ళి ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి. వెళ్ళండి మేడం. పర్వాలేదు, మీరు వెళ్ళండి మేడం. సుమతి, చెప్పండి సార్. మేడం గారిని ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్ళు. సరే సార్. మేడం పదండి మేడం. సౌందర్య, సౌందర్య, అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయింది? తప్పిపోయినట్టుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది సౌందర్య? సార్ ఏం కావాలి సార్? మా అమ్మాయి లోపలికి వచ్చిందండి, ఎటో వెళ్ళిపోయింది. అయ్యో ఇంత పెద్ద షాపులో మా అమ్మాయి ఎక్కడుందని వెతకాలి. అమ్మ సౌందర్య, అమ్మ సౌందర్య. సార్ 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 సౌందర్య, మీరేం కంగారు పడకండి. అబ్బా ఉండవయ్యా, అమ్మాయి తప్పిపోయింది నేను ఏడుస్తుంటే నువ్వు కంగారు పడద్దంటేమంటి? సార్ ఉండవయ్యా, అమ్మ సౌందర్య, సౌందర్య. ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యో తప్పిపోయింది నా కూతురు. అయ్యయ్యో నానా, నానా మరి అది ఏమైందిరా, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు? నానా సౌందర్య తప్పిపోయింది నానా, జానకి మన అమ్మాయి తప్పిపోయింది. అయ్యో పాప ఎక్కడికి వెళ్తండి, మీరేం కంగారు పడకండి. మావయ్య ఇక్కడ ఎవరినైనా అడగండి చెప్తారు. బాబు ఇప్పుడే ఓ 18 ఏళ్ళ అమ్మాయి లోపలికి వచ్చింది. లంగా ఓని వేసుకున్న అమ్మాయి సార్? అవునవును, ఇప్పుడే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి సార్. అవునా, మరి ఇందాక నుంచి నేను కంగారు పడుతుంటే నువ్వు చెప్పవేంటయ్యా? ఎక్కడ సార్, నన్ను చెప్పనవకుండా మీరు ఏడు మొదలు పెట్టేశారు కదా. మరి కూతురు తప్పిపోతే ఏడవకుండా నవ్వమంటావా? నువ్వే మంచివయ్యా. అయ్యో యావండి, పాప మా ఆయన ఎందుకంటున్నారు? పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ లిఫ్ట్ ఉంది, వెళ్ళండి. పదండి. మేడం మేడం, ఈ డ్రెస్సులన్నీ నేను కిందకి పంపిస్తాను, మీరు పైకి వెళ్ళి పట్టులంగాలు చూడండి. అయ్యో నేను ఇవి వేసుకోవడానికి కొనుక్కున్నాను, కొనుక్కోడానికే వచ్చాను, చూసి వెళ్ళడానికి కాదు. అవును మేడం, మీరు కొనుక్కోడానికే వచ్చారు, అది నాకు తెలుసు కదా. మరి ఈ బట్టలు మీరు కిందకి పంపిస్తామంటున్నారేంటి? అయ్యో మేడం, అవి కిందకి పట్టుకెళ్ళి నేను బిల్ చేసి మీకు ప్యాక్ చేసి అప్పుడు పంపిస్తాం మేడం. ఓహో అలాగా, అయితే పంపించండి పంపించండి. సరే మేడం.
మరి అమ్మా మనం పైకి వెళ్దాం. పద పద బాబు, మా పాపకి నచ్చినవి నీకు బాగా గుర్తున్నాయి కదా, అన్ని కిందకి పట్టుకెళ్ళు, మర్చిపోకే. ఇక్కడ నుంచి కదలకూడదు ఇంకా. మేడం, మీరు ఇక్కడే ఉన్నారేంటి? ఏం లేదు, మా వాళ్ళు అటు పక్క చిన్నపిల్లల బట్టలు తీసుకుంటున్నారు, అందుకే ఇక్కడ కూర్చున్నాను. పాప, కానీ మీతో పాటు అంత చిన్నపిల్ల ఎవరు రాలేదు మేడం. ఇప్పుడు ఇంకా బయటికి రాలేదు, త్వరలోనే మా కొడులకి కాన్ పోతుంది, అప్పుడు పాప పుడుతుంది, ఆ పాప కోసమే బట్టలు తీసుకుంటున్నాం. అత్తయ్య, పాప డ్రెస్సులు తీసేసుకున్నాం పద, ఇంకా నీకు చీర తీసుకుంటే అయిపోతుంది. అదేంటి అమ్మ, మయూరికి అందరికి డ్రెస్సెస్ తీసుకుంటానని చెప్పింది కదా. సార్ ఆల్రెడీ తీసేసుకున్నారు, 4 డ్రెస్సులు ఆల్రెడీ ప్యాకింగ్ కూడా చేసేసాను, బిల్లింగ్ కూడా అయిపోయి ఉంటుంది. నేనా? నేను ఎప్పుడు తీసుకున్నాను? నేను తీసుకోలేదు, ఏదో వాగుతున్నాడు వాడు. సరే అమ్మా, మనం పండగకి అందరికి ఇప్పుడే బట్టలు తీసేసుకుందాం, మళ్ళీ నాకు అసలు కుదురుతుందో లేదో తెలియదు కదా. ఆ సరేరా, నీ ఇష్టం, పదండి పదండి పదండి. అవంతి జాగ్రత్త, నిదానంగా నడు. ఏంటత్తయ్యా పద. ఏంటండి ఏం చూస్తున్నారు? అమ్మాయి కోసం చీరలు చూస్తున్నదానికి. సౌందర్యకి చీరలు కాదు చూడాల్సింది, లంగా ఓణీలు. అమ్మా, నేను మంచి పట్టు చీర కానీ వర్క్ చీర కానీ తీసుకుని దాన్ని లంగా ఓణి కింద కుట్టించుకుంటాను. అలాగే నీ ఇష్టం, చూడు నీకేది నచ్చితే తీసుకో. జానకి జానకి, సౌందర్య చీరలు చూస్తుంది కదా, నేను వెళ్ళి చుట్టు పుట్టు చూసేస్తాను. సరే అయితే వెళ్ళి చూడండి, ఇక్కడ అయిపోతే మేము అక్కడికే వస్తాం. నేను కూడా మహేంద్ర లాగా సూటు పుట్టు వేసుకుంటాను జానకి. ఎక్కడున్నాయి అవి అడుగుదాం. సూటు పుట్టు ఎక్కడ? అటున్నాయి సార్. అట అదిగో అక్కడ ఉన్నాయి అత్తయ్య. అక్కడ పద. ఎంత బాగున్నాయి,
బాబు ఇందులో ఇంకా మంచి మంచి కలర్లు చూపించు. ఇవి చూడండి సార్. మేడం ఏం కావాలి? ఏదైనా ఫ్యాన్సీ శారీస్ చూపించండి. సరే మేడం. ఇదిగో ఈ గ్రీన్ కలర్ చీర నీకు చాలా బాగుంటుంది. ఇలాంటి చీరలు నువ్వు గాని నక్షత్ర గాని కట్టుకుంటే బాగుంటుంది. సరే ఇది పక్కన పెట్టమ్మా, వేరేవి చూపించు. ఫ్యాన్సీ కలర్ఫుల్ గా ఉండాలి. ఓకే మేడం. చూపించు. ఇది అత్తయ్యకి ఎలా ఉంటుంది? చీరల గురించి నాకేం తెలుస్తుంది, మీరే మీకు నచ్చినవి తీసుకోండి. అత్తయ్య ఇది చాలా బాగుంది. దుర్గాత్తయ్య ఏంటవంతి? అమ్మ పక్కనే ఉంది, ఎక్కడో దూరంగా ఉన్నట్టు చూసి ఎవరినో పిలిచినట్టు అలా అంటావేంటి? అసలు అమ్మ నువ్వు ఎప్పుడు అలా పిలవలేదే. అది ఏం లేదు, ఏదో కడుపులో పాప కదిలితే ఎందుకో అలా అనాలనిపించింది. ద్వారక నీకు డెలివరీ డేట్ దగ్గర పడే కొద్దీ ఏంటో చాలా విచిత్రమైన పనులన్నీ చేయాలనిపిస్తుంది. ద్వారకా, ఈ టైంలో ఆడపిల్లలకు అలాగే ఉంటుంది, నీకేం తెలీదు. నువ్వు ఊరుకో, నువ్వు చీరలు చూడవంతి.